బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఒక మిత్రపక్షంగా జర్మనీ, జపాన్, ఇటలీ సుశత్రుపక్షాలు, అంటే రెండు మిత్రపక్షాలు శత్రుపక్షాలు, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అండ్ ఇటలీ, జర్మనీ, జపాన్. సో జర్మన్ తోటి బ్రిటిష్, ఇంగ్లాండ్ యుద్ధం చేస్తున్నటువంటి టైంలో పట్ట సో మన యొక్క ప్రమేయం లేకుండానే 1939 పట రెండు ప్రపంచ యుద్ధాలు మన ప్రమేయం లేకుండానే సో ఇండియన్ ఆర్మీ మన సైనికులు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే జర్మనీకి పట్టుబడినటువంటి అంటే ఆయన భారతదేశం నుంచి తప్పించుకొని జియావుద్దీన్ అనేటువంటి ఒక ముస్లిం పేరుతో పేషావర్ పోయాడు. సో పేషావర్ నుంచి జర్మనీ పోయాడు. సో జమెట్ పేరు ఐర్లాండ్లో జమెట్ అనేటువంటి పేరు చేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఒక పాస్పోర్ట్ తీసుకొని జర్మనీకి పోయి జర్మనీ లోపల హిట్లర్ని కలిసి ఆ హిట్లర్ని కలిసి ఆ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పట్ట ఎవరైతే పట్టుబడినటువంటి యుద్ధ ఖైదీలుగా పట్టుబడినటువంటి భారతీయ సైనికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి వాళ్ళ ద్వారా ఒక అండమాన్ నికోబార్ దీవుల వరకు కూడా ఆ సైన్యంతో సక్సెస్ని సాధిస్తూ వచ్చి అండమాన్ నికోబార్ దీవుల మీద మొట్టమొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్ర. వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే
బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పందం కూడా చేసుకున్నారు. సో అతడు విమాన ప్రమాదంలో మరణించాడు అనేటువంటి ఒక ప్రపగండ ఉన్నప్పటికీ కూడా అతనికి మరణానికి సంబంధించినటువంటి కంటే కూడా ఒక బలప్రయోగం ద్వారానే స్వాతంత్రం సంపాదించుకోవచ్చు అని చెప్పి చరిత్రలో కూడా ఒక విశిష్టమైనటువంటి చరిత్రలో కూడా స్మరణీయులు అంటే మర్చిపోయినటువంటి ఒక నాయకుడు సుభాష్ చంద్రబోస్. సో వారు అంటే వారు సంపాదించి పెట్టినటువంటి ఇలా అనేక మంది వాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాల్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాల సిద్ధికి మనం కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ భారతదేశ స్వాతంత్ర సమరంలో అందరికంటే మహాత్మా గాంధీ కంటే జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా అగ్రగణ్యుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహనీయుని 126వ జయంతిని మనం ఈరోజు ఈ నేతాజీ వృత్తి విద్యా కళాశాలలో నేతాజీ పేరుటనే స్థాపించిన ఈ కాలేజీలో జరుపుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం. నేతాజీ స్ఫూర్తితోనే ఈరోజు మీ అందరూ ఈ కాలేజీలో చదువుకొని మరి ఎంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే నేర్చుకునే నిజంగా ఇతనికే ఆ పేరు దక్కుతుందని చెప్పగలం. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం పోరాడలే తప్ప అడుక్కోవడం కాదని నినాదం ఇచ్చి ప్రతి భారతీయునిలో స్వాతంత్ర సమర తత్వాన్ని రగిల్చి మరి స్వాతంత్ర సమర కోసం జర్మనీకి వెళ్ళి పోరాడిన మరి ఒక మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్. ఇట్లాగే కాకుండా ఇంత కలెక్టర్ ఉద్యోగం లాంటి ఐఎస్ ఐసిఆర్ఎస్ అనే ఐఏఎస్ లాంటి ఉద్యోగాన్ని కూడా స్వాతంత్ర సమరం కోసం వదులుకున్నారు. మరి ఈ పోరాడే తత్వాన్ని కూడా అడుపుకోవడం కాదు, పోరాడే తత్వాన్ని కూడా మనం తెలంగాణ ఉద్యమంలో ఈ విద్యార్థులు కూడా మనం అందరం సకల జనులు అందరం కూడా మరి ఆ పోరాటంతోనే మనం తెలంగాణ సాధించుకుందాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి జయంతుల సందర్భంగా సెలవు దినాలు ప్రకటించింది, కానీ మరి ఇంతటి దేశభక్తుని జయంతిని మరి సెలవు దినంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించకపోవడం నిజంగా మనం చాలా శోచనీయం. మరి ఇటువంటి దేశభక్తుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఈ వేదిక గురించి మరి మొన్న యొక్క మొన్న ఈ మాస్టర్ ప్లాన్ గురించి కూడా పోరాడితేనే మరి సాధ్యమవుతుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. అట్లాగే పట్టణ మాస్టర్ ప్లాన్ కూడా దాని మీద కూడా మనం ఉద్యమిద్దాం. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో మీరందరూ నడిచి వారి స్ఫూర్తితో మీరు విద్యాబుద్ధులు మంచిగా చక్కగా నేర్చుకొని ఈ వృత్తి విద్యలను చక్కగా నేర్చుకొని మరి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఈ సందర్భంగా మీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఘనంగా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు. జై హింద్.